అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా ఇస్లాంలో పుణ్యాలు అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి, ఈ యొక్క పుణ్యాల వల్ల మనకు వచ్చేది ఏంటి, ఇది చేస్తే పాపం ఇది చేస్తే పుణ్యం అని అంటాం కదా, అసలు ఈ పుణ్యాలు ఏంటి, ఈ పుణ్యాల వల్ల పాపాలు కొన్ని క్షమించబడతాయి, నరకంలో నుంచి కొన్ని శిక్షల నుంచి రక్షణ పొందవచ్చు, స్వర్గంలోని అత్యుత్తమ స్థానాల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది, ఇలాంటి ఇంకా అనేక విషయాలు అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ అనే గ్రంథం ద్వారా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకు తెలియజేసి ఉన్నారు అని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. దీంట్లో పుణ్యాల వల్ల కొన్ని పాపాలు క్షమించబడతాయని, దైవ సహాయం మనకి లభిస్తుంది అని, నరకం నుండి రక్షణ పొందవచ్చు అని, స్వర్గంలో అత్యుత్తమ స్థానం లభిస్తుంది అని, కల్మాపై స్థిరంగా ఉండటం కూడా పుణ్యమని, షిర్క్ మరియు బిదాతల నుండి దూరంగా ఉండటం కూడా పుణ్యమని, నమాజ్ ద్వారా పుణ్యం లభిస్తుంది, జకాత్ ద్వారా పుణ్యం లభిస్తుంది అని, శిలారహిమి ద్వారా విరాసతుల ద్వారా వీటిని కాపాడుకోవడం ద్వారా కూడా పుణ్యం లభిస్తుంది అని, హలాల్ సంపద కోసం చేసే ప్రతి ప్రయత్నం ద్వారా కూడా అది నష్టమున్నా లాభం ఉన్నా సరే హలాల్ సంపాదన కోసం చేసే ప్రతి సంపాదన ద్వారా కూడా పుణ్యం లభిస్తుంది అని, పాపాలు నేరాలు మోసాలు క్రైమ్స్ వీటికి దూరంగా ఉండటం కోసం చేసే ప్రతి ప్రయత్నం ద్వారా కూడా పుణ్యం లభిస్తుంది అని, విడిపోయిన స్నేహితులను లేదా విడిపోయిన బంధువులను కలపడం కూడా పుణ్యమని, ఉపవాసం ద్వారా పుణ్యాలు లభిస్తాయి, హజ్ ద్వారా పుణ్యాలు లభిస్తాయి, సదకా ద్వారా పుణ్యాలు లభిస్తాయి, ఖైరాత్ చేయడం ద్వారా దాన ధర్మాలు చేయడం ద్వారా సోషల్ వర్క్ చేయడం ద్వారా కూడా పుణ్యాలు లభిస్తాయి అని, మరియు బైతుల్లా స్థాపన ద్వారా కూడా పుణ్యాలు లభిస్తాయని, మస్జిద్ నిర్మించడం మదర్సాలకు సహాయం చేయడం వీటి ద్వారా కూడా పుణ్యాలు లభిస్తాయి అని, ధార్మిక విద్య ఇస్లామిక్ విద్య దేవుడిచ్చినటువంటి ధర్మ జ్ఞానం గురించి నేర్పడం నేర్పించడం వీటికి సంబంధించి అనేక రకాల స్థాపనలు నిర్మాణాలు సహాయ సహకారాలు వీటి గురించి కూడా వీటి గురించి ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ఆ పనిచేసే వారికి సహాయం చేయడం ద్వారా కూడా ఇలాంటి వాటి ద్వారా కూడా పుణ్యాలు లభిస్తాయని ఖురాన్లో రెండో సూరాలో కూడా అనేక వాక్యాల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరియు అప్పులు ఎవరైతే అప్పుల్లో ఉన్నారో ఎవరైతే వడ్డీలు ఉన్నారో అటువంటి వారిని వాటి నుంచి రక్షణ పొందడం కోసం వాటి నుంచి బయటకు తీసుకురావడం కోసం వారికి చేసే సహాయం ద్వారా కూడా పుణ్యం లభిస్తుంది అని, ఒక సోదరుడు ఒక తమ్ముడు కానీ ఒక అన్న కానీ ఇంకొక వారి యొక్క తమ్ముడు అన్న కోసం ప్రార్థన చేయడం ద్వారా ఒక అన్న ఒక తమ్ముడు కోసం ఒక తమ్ముడు అన్న కోసం ఒక అక్క చెల్లి కోసం చెల్లి అక్క కోసం ఒకరికి ఒకరికి సహాయం కోసం చేసే ప్రార్థన ద్వారా కూడా పుణ్యాలు లభిస్తాయి అని ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అప్పు తిరిగి ఇవ్వలేని వారిని లేదా అప్పు తిరిగి ఇవ్వలేని వారిని క్షమించి వేయడం ద్వారా కూడా పుణ్యాలు లభిస్తాయని, ఖైదీలను క్షమించి విడిచిపెట్టడం ద్వారా కూడా పుణ్యాలు లభిస్తాయని, భార్యాభర్తల యొక్క హక్కులు కాపాడటం ద్వారా, బాలల యొక్క హక్కులు, పెద్దల యొక్క హక్కులు, అనాథల యొక్క హక్కులు, బాటసారుల యొక్క హక్కులు, బంధువుల యొక్క హక్కులు, స్నేహితుల యొక్క హక్కులు, ఈ యొక్క హక్కులను స్థాపించడం వాటిని నెరవేర్చడం వాటిని రక్షించడం వీటన్నిటి ద్వారా కూడా పుణ్యాలు అనేక రకాల స్థాయిలో పుణ్యాలు లభిస్తాయి అని, కులం మతం ప్రాంతం అనే తేడాలు లేకుండా కలిసిమెలిసి జీవించడం ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా కూడా పుణ్యాలు లభిస్తాయి అని, తల్లిదండ్రులను అని కూడా అనకుండా ఉండటం కూడా పుణ్యమేనని, రహదారిలో ఒక దారిలో వెళ్తూ ఉన్నాం ఆ దారిలో ఏదైనా ఒక రాయో కర్రో గుంతో ఏదైనా అడ్డు ఉంది అంటే ఆ యొక్క ప్రమాదం నుంచి ఆ రాయి తీసేయడం కానీ కర్ర తీసేయడం కానీ గుంత ఉంటే ఆ యొక్క గుంతని పూడ్చి రోడ్డుని సదును చేయడం కానీ ముళ్ళు ఉంటే ముళ్ళుని తీసేయడం కూడా ఇలా ప్రతి ఒక్క పని కూడా పుణ్యకార్యాల కిందికి వస్తాయని, ఇలా పుణ్యాల ద్వారా మరి పాపాలు కొన్ని క్షమించబడతాయి అని, స్వర్గంలో అత్యుత్తమ స్థానాలకు వెళ్ళవచ్చు అని, నరక శిక్ష నుంచి రక్షణ పొందవచ్చని, దేవుడికి దగ్గరగా కావచ్చు అని, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. నేను సృష్టికర్త అయిన ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు తెలియజేసినటువంటి ఏదైతే ఖురాన్ మరియు హదీసులు ఉన్నాయో వాటిని మేము ఇంకా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియనిత్ర మా సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అనేక రకాల ఇబ్బందుల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, ప్రాణం పోయేటప్పుడు ఇబ్బందుల నుంచి, నరక యాత్ర నుంచి, యాజోజు మాజోజుల నుంచి, అల్లా ఆలమే బజ్జకులో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి,
అల్లా షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, అప్పుల నుంచి, వడ్డీ నుంచి, ఆపలదల నుంచి, అనారోగ్యం నుంచి, అల్లా నరకం నుంచి అల్లా మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి. వల్ల మా అందరికీ ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా సహాయం చేయండి. వల్ల మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి. వల్ల అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారికి మకామె మొహమ్మద్కి వారసును చేసి ఆయన పైన, ఆయన కుటుంబ సభ్యులపైన కూడా శాంతి సౌక్యాలు కురిపించండి. వల్ల మా యొక్క ప్రార్థనలను స్వీకరించండి. వల్ల ఆమీన్.